ఇంత క్రౌడ్ నేను ఎప్పుడూ చూడలేదు. మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరిన వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో ఈ కల్వరి మహోత్సవములు జరగడం మా జిల్లాకే గర్వకారణం. అరటిపండు ఒలిచి నోట్లో పెడితే ఎలా తినగలుగుతామో ఆ విధంగా వాక్య పరిచయం చేశారండి. చేసినందుకు మా హృదయాలు చాలా నింపుగా ఉన్నవి. రెండు హృదయాలతో ఇంటికి వెళ్తున్నాం. ఈ 4 రోజులు జరిగినటువంటి సువార్త మహోత్సవాల ద్వారా మా జీవితాలు ఎంతగానో మార్చబడ్డాయి. ఈ మహోత్సవాలు మేము మర్చిపోయినంత విధంగా జరిగినాయి. ఇక్కడ మీటింగ్స్ పెట్టడం వల్ల ఈ ఖమ్మానికి చాలా వెలుగు వచ్చింది. మనస్సుల హృదయాలు ఒక మార్పు ఖచ్చితంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలో రగిలిందని మేము భావిస్తున్నాం. ఈ రోజు చెప్పిన వాక్యం బట్టి జీవితకాలం వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలని ఒక తీర్మానం తీసుకుని ఇక్కడ నుంచి వెళుతున్నాను. ఇంతవరకు బైబిల్ ఎప్పుడు చదవలేదు కూడా, ఎప్పుడు మాత్రానికి రెగ్యులర్ గా బైబిల్ చదవాలని నిర్ణయించుకున్నాను. గొప్పగా జరుగుతుంది అంటే ఇది దేవుని కార్యం, మామూలు కాదు, అలా తప్ప కాదు. సతీష్ కుమార్ గారి వాక్యము కుటుంబాలు కట్టబడే వాక్యం, మారు మనసు పొందే వాక్యం, హృదయాన్ని మార్చే వాక్యం, ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి, ప్రతి కంట్రీకి కూడా ఈ ఇలాంటి సేవ కూడా అవసరం. సతీష్ కుమార్ గారు చెప్పిన వాక్యం ద్వారా ఆదరింపబడ్డాను. నేను ఎంతో బాధలో వచ్చాను, నా జీవితంలో ఎంతో కుమిలిపోయిన వాక్యం ద్వారా ఈ రోజు నేను సంతోషంతో వెళ్తున్నాను. దేవుళ్ళు బలపడడానికి మీటింగ్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఖమ్మం పట్టణానికి ఎంతో వెలుగు వచ్చింది. ఆ వాక్యాలు నా మనసును తాకినాయి, నా మనసే మారిపోయింది. పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఈ మీటింగుల ద్వారా నిర్ణయించుకున్నాను. దేవుడు నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. నా పాప రాత జీవితాన్ని మొత్తం మార్చేసి నేను పూర్తిగా దేవుడికి లోబడి జీవించాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ కలవరి మహిమోత్సవాలు నా జీవితానికి గొప్ప సంతోషాన్ని, మార్పు దయచేసింది. ఇదివరకు మందమ్మిన సారమ్మిన వాక్యం విన్నాక మానేసిన మాకు ఈ మీటింగులు మాకు కొత్త జీవితం ఇచ్చింది. నాకు దేవుడి గురించి ఏం తెలియదు, కానీ మీటింగ్ ద్వారా నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. చాలా చక్కటి వాక్యం అందించారు సార్. ఈ 4 రోజుల్లో మేము చాలా వరకు దీవించబడ్డాము. ఆయన వాక్యం బలంగా ఉంది కాబట్టి నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇంత జన సముద్రం మనం చూడలేదు. వాక్యంలో బలం ఉంది, వాక్యానికి నిదర్శనం ఇంత జన రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇంత అద్భుతమైన మహాసభలు జరుగుతాయని ఎప్పుడు ఊహించలేదు. కనివిని ఎరగని రీతిలో విశ్వాసులు, అవిశ్వాసులు ఎంతోమంది స్వచ్ఛమైన వాక్యం కోసమే, నీతి నిజాతి గల వాక్యం కోసమే సముద్ర ప్రవాహాల జనాలు వస్తున్నారు. నేను పుట్టిన కానీ చింత జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు. మాకమ్మ వచ్చి మీటింగ్ పెట్టడానికి థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలిగిన కాక.